ఏర్పాటు చేసుకోవడం పెద్ద ఇబ్బందికరం కాదు. నీవు స్థలం చూసి, స్థలం సూచించిన తర్వాత ఆమె డెవలప్మెంట్ చేసి వేస్తున్నారో, ఆ డెవలప్మెంట్ చేసిన ద్వారా ఆదాయం వస్తుందో, ఆదాయం నుంచి మంచినీరైనా రహదారులైనా ఉంటాయి. స్థలం లొకేట్ అయినప్పుడు వాటర్ వస్తుంది, లేకుండా ఎక్కడ పోతుంది వాటర్ అనేది? రాష్ట్ర విభజన వల్ల ఉత్పన్నమైన సమస్యల్లో అతి ముఖ్యమైనదిగా, ప్రాధాన్యత సంతరించుకున్నదిగా ఉన్నది రాజధాని విషయం. ఈ రాజధాని విషయంగా నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ప్రధానమంత్రి గారికి రెండు లేఖలు రాశాను. ఒకటి చంద్రబాబు నాయుడు గారికి రాసిన లేఖ, రెండు ప్రధానమంత్రి గారికి రాసిన లేఖ. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తున్నది, ప్రతి ఒక్కరు మనసుల్లో ఉండేది రాజధాని ఎక్కడ ఏర్పాటు అవుతుంది అనేది. ఈ రాజధాని ఎంపిక అనేది చాలా క్లిష్టమైనది, అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటే మంచిది, అన్ని ప్రాంతాల వారికి. అటువంటి సమస్యను ప్రభుత్వం చాలా సునిశ్చితంగా ఆలోచన చేయవలసి ఉంది. ఇంతవరకు శివరామకృష్ణ కమిటీని వేశారు, ఆ కమిటీ కొన్ని ప్రాంతాలు మాత్రం సందర్శించింది, కొన్ని ప్రాంతాలు సందర్శించలేదు. వారు ఏం రిపోర్ట్ ఇస్తారో ఇప్పటికే చేతులు ఎత్తేశారు. మేము ఉన్న విషయాలను చెప్తామంతే కానీ సూచించలేమని. అంటే అటు తిరిగి ఇటు తిరిగి ఈ సమస్య రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలతో ముడిపడి ఉంది. కాబట్టి ముఖ్యంగా నేను ముఖ్యమంత్రి గారికి విన్నవించేది ఏమిటంటే, ఏదేమైనా కానీ ప్రైవేటు భూములను కోట్లాది రూపాయలు వెచ్చించి కొనేదానికంటే ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో కనీసం ఒక 50,000 ఎకరాలు పైబడి ఉంటే అటువంటి ప్రాంతాన్ని ఎంపిక చేస్తే అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని నా అభిప్రాయం.